ఈరోజు మనం వైట్ క్రీమ్ చీజ్ పాస్తా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని బాగా మరిగించిన తర్వాత పాస్తా వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బటర్లో. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలు పోసుకుందాం. పాలను కూడా బాగా మరగనిద్దాం. చూసారు కదా పాలు కూడా అన్నీ మరిగిపోయి బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకుందాం. చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పిజ్జా సాస్ వేసుకుందాం. పిజ్జా సాస్ లేని వాళ్ళు టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పాస్తా వేసుకుందాం. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్ చీజ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మన పాస్తా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.